తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు అరిగోస పడ్డారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుకు పెట్టుబడి కింద 10,000 రూపాయలు అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్ కాలనీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పర్యటించారు. రైతు వేదికను ప్రారంభించి నూతన గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేశారు. అనంతరం గోరంట్ల గ్రామంలోని వైకుంఠధామం ప్రకృతివనం ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఉచిత విద్యుత్ను ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాకముందు రైతులు అరిగోసపడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వెల్లడించారు. రైతుకి పెట్టుబడి కింద 10,000 రూపాయలు అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుందని వెల్లడించారు. రైతు బంధు ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, ఆసరా పెన్షన్ ఆగలే, రైతు బీమా ఆగలే, ఏది కూడా ఆగలే, మీకు ఉచిత కరెంట్ ఆగలే, టైం పెరుగులు విత్తనాలు ఆఖరికి కరోనాలో మీరు బయటకు వచ్చి ధాన్యం అమ్ముడు కష్టం కాబట్టి 6,600 కొనుగోలు కేంద్రాలు ఊరూరికి ఏర్పాటు చేసి ఎక్కడి రైతు కూడా కష్టం కాకుండా తెలంగాణలో ఊరూరికి రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు ఈ రైతు వేదికల ఉద్దేశం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకే ఒకటి, మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ రైతులు 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారిని కూడా 2,600 మందిని రిక్రూట్ చేసి వారిని మీకు అండగా ఎప్పటికప్పుడు మీకు సలహాలు ఇవ్వడానికి మీకు సూచనలు